సహోదరీ సహోదరులారా, ఈ పరిశుద్ధ దివ్య బలిలో దేవాతి దేవుడు మనందరికీ ఆత్మ శరీర మేలును దయచేయాలని, మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఆయురారోగ్యములు రావాలని, మనం వేసుకున్నటువంటి పైరు పంటలు బాగా పండాలని, మనకున్నటువంటి పశువులకు మంచి ఆరోగ్యము దయచేయమని, అదేవిధంగా మన బిడ్డలందరూ చక్కగా చదువుకొని బంగారు భవిష్యత్తు పొందుకోవాలని ఈ పరిశుద్ధ దివ్య పూషా బలిలో మనమందరం భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేద్దాము. నేను రాజులకు నీ శాసనములను తెలియచేసి తిని దాని వలన నేను నగుబాట్లు తెచ్చుకొనలేదు. నేను నీ శాసనములను ధ్యానించి తిని వానిని అధికముగా ప్రేమించి తిని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, దేవుని మిక్కిలి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనము తల్లి అయిన శ్రీ సభతో కలిసి పునీత బాప్తిస్మ యోహాను వారి శ్రమలు, వారి యొక్క వేద సాక్షి మరణం, శిరచ్ఛేదన పండుగను కొనియాడుతున్నాం. క్రీస్తు ప్రభువుని నమ్ముకొని క్రీస్తు ప్రభుకి సాక్షిగా తన ప్రాణాలను కూడా దారపోసినటువంటి ఈ గొప్ప పునీతుని పండుగను మనం కొనియాడుతున్నాం. శ్రీ సభలో వేద సాక్షులని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ విధంగా మొట్టమొదటి వేద సాక్షి ఈ యొక్క యోహాను వారు, క్రీస్తు ప్రభు కోసం, క్రీస్తు ప్రభు సత్యం కోసం రక్తాన్ని దారపోసినటువంటి పునీతుడు. ఈ పునీతుల ప్రార్థన సహాయమున మనందరము కూడా నీతి నిజాయితీల కోసం, దేవుని యొక్క సత్యం కోసం జీవితంలో దృఢంగా స్థిరంగా నిలబడే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఈ పరిశుద్ధ బలిలో ప్రార్థన చేయదము. ఈ దివ్య బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మన యొక్క తప్పిదములను పాపములను ఒప్పుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని, తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా
నీతి సూర్యుడా నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని అర్థమే లేదని తెలుసుకోనైతిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. ప్రార్థించుదాము. దయామయులైన ఓ సర్వేశ్వర, జననములోను మరణములోను పునీత స్నాపకుడకు యోహాను మీ కుమారునికి ముందుగా వెళ్ళవలనని మీరు చిత్తగించి తిరి వారు నీతి న్యాయములకు సత్యమునకు సాక్షిగా ప్రాణత్యాగము చేసిన విధమున మేము కూడా మీ సందేశము కొరకు త్యాగ నిరతితో పోరాడునట్లు కరుణింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగాయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత బాప్తిస్త యోహాను శిరచ్ఛేదనము వేద సాక్షి. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు. దేవుడు యిర్మీయాతో ఇలా అనెను, నీవు సిద్ధము కమ్ము, నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము, నీవు వారిని చూచి భయపడవలదు, భయపడదనే వారిని నేను నీవు వారిని గడగడలాడినట్లుగా చేయును. యూదా రాజులను, న్యాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశాలందరూ నువ్వెందువో, కానీ నేను నువ్వెందుతున్న సురక్షిత నగరము వలెను, ఇనుప స్తంభము వలెను, ఇత్తడి తలుపు వలెనే చేసేదను. వారు నీతో పోరాదుడు, కానీ నీ మీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువైన వాక్కు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. బహురమ్యమైనది నీ శుభవచనం, ధరణికి బహుమానం నీ ప్రియవచనం. కొరకు తపించే ఎండిన నేల వలె
మూలముతో మనసారా మూలముతో మనసారా పునీత మార్కు వారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము మీకు మహిమ కలుగును గాక. 6వ అధ్యాయము 17వ వచనము నుండి 29వ వచనం వరకు మార్కు శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 29 వరకు. ఆ దినములలో తన తమ్ముడగు పిలిప్పు భార్య హేరోదియా నిమిత్తము హేరోదు యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేసెను. ఏలయన అతడు హేరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను నీ సోదరుని భార్యను పెండ్లియాడుట సరికాదు అని హేరోదును హెచ్చరించుచుండెను. హేరోదియా యోహానుపై పగబట్టి అతనిని చంపదలంచెను. ఏలైనా యోహాను నీతిమంతుడు పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడచూచెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వాని ఆలకింప మనసు కలవాడై ఉండెను. తుదకు హేరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మదినోత్సవమున కొలువు ప్రధానులకు సైన్యాధిపతులకు గలీలయా సీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హేరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభునకు అతని అతిథులకు ప్రీతికరముగా నాట్యము చేశాను. అప్పుడు ఆ ప్రభు ఆ బాలికను చూచి నీకు ఇష్టమైన దానిని కోరుకొనుము ఇచ్చేదను, నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమైనను ఇచ్చేదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆ బాలిక వెలుపలికి పోయి తన తల్లితో నేనేమి కోరుకునవలెను అని అడుగా స్నాపకుడగు యోహాను తలను కోరుము అని చెప్పెను. అంతా ఆ బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి స్నాపకుడగు యోహాను శిరమును ఇప్పుడే ఒక పళ్ళెములో పెట్టి ఇప్పింపుము అని కోరెను. అందువలన రాజు మిగుల బాధపడెను. కానీ అతిథులందరి ఎదుట శపథము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయాను. కనుక అతడు యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించాను. వాడు పోయి చెరసాల్లో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ వృత్తాంతం వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. ఇది రక్షణ వసగు ప్రభు క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈ సువిశేష బోధల ద్వారా ప్రభు మన పాపములను క్షమించును గాక. ఆమేన్. క్రీస్తునాదునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, కథోలిక శ్రీ సభలో పునీతులు, వేద సాక్షులు, వేద పండితులు అని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు క్రీస్తు ప్రభు జీవించి ఉండగానే ఆ ప్రభు కోసం తన యొక్క రక్తాన్ని ధారపోసి, సత్యం కోసం తన రక్తాన్ని ధారపోసి వేద సాక్షిగా మరణం పొందినటువంటి పునీత బాప్తిస్మ యోహాను వారి మరణ సంఘటనని మనం కొనియాడుతూ ఉన్నాం. ఒక్కసారి ఈ బాప్తిస్మ యోహాను వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించుకుంటే ఈయన జన్మము అత్యద్భుతం. పునీత ఎలిజబెతమ్మ జక్రయా దంపతులు పండు ముసలి ప్రాయంలో దేవుని మహాకృప వలన
అద్భుత రీతిలో ఈ యోహాను వారు జన్మించాడు. యోహాను వారిని తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి దూతగా పంపించాడు. ఈ యోహాను వారు ఎడారిలో జీవించాడు. ఎడారి ప్రశాంతతకు, నిశ్శబ్దానికి, ఆధ్యాత్మిక జీవితానికి గుర్తు. ప్రత్యక్షంగా అనగా దేవుని పిలుపుని అందుకొని పశ్చాత్తాపాన్ని ప్రకటించేంత వరకు యోహాను వారు ఎడారిలో జీవించాడు. ఒంటే రోమములతోటి, ఒంటే చర్మంతోటి తయారు చేయబడినటువంటి వస్త్రాలని ఆయన ధరించాడు. పుట్టక తేనెను ఆయన త్రాగాడు. మిడతలను ఆయన భుజించాడు. అంటే కేవలం దేవునిపైన మాత్రమే ఆధారపడి జీవించాడు. ఈ యోహాను వారు బోధించినటువంటి సత్యమేమిటి అంటే హృదయ పరివర్తన. హృదయ పరివర్తన, హృదయ పరివర్తనం చెందండి, పరలోక రాజ్యం సమీపించినది అని హెచ్చరించాడు. పాప క్షమాపణకై మరి జ్ఞానస్థానం పొందండి, బాప్తిస్మం పొందండి అని ప్రజల్ని హెచ్చరించాడు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకోయలు అనేక మంది ఆయన దగ్గరికి బాప్తిస్మం పొందటానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఓ విషసర్ప సంతానమా, రానున్నటువంటి క్రోధాగ్ని నుండి పారిపోమ్మని మిమ్మల్ని హెచ్చరించినది ఎవరు? ఇక హృదయ పరివర్తనకి తగినటువంటి పనులను చేయండి అన్నాడు. మరి ఈ బాప్తిస్మ యోహాను వారి హెచ్చరికలు సామాన్య ప్రజలతో ఆగిపోలేదు. దేశాన్ని పరిపాలించే రాజును కూడా హెచ్చరించాడు. రాజు తండ్రి స్థానంలో ఉన్నాడు. అతడు తన వ్యక్తిగత జీవితాన్ని, సాంఘిక జీవితాన్ని, బహిరంగ జీవితాన్ని నీతిగా జీవించాలి. కానీ హేరోదు రాజు ఎలా జీవిస్తున్నాడు అంటే ఒక వ్యభిచారిలాగా జీవిస్తున్నాడు. తన యొక్క తమ్ముడు ఫిలిప్పు చనిపోయినప్పుడు అతని యొక్క భార్యను కూడా ఇతను వివాహమాడాడు. అది సరైనటువంటి పద్ధతి కాదు అని యోహాను వారు రాజుని హెచ్చరించినందుకు యోహాను వారిని తీసుకొని వచ్చి చెరసాల్లో వేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హేరోదియా అనేటువంటి స్త్రీ నీతిమంతుడు, పరిశుద్ధుడు, సత్యం కోసం నిలబడేటువంటి వ్యక్తి, దేవుని బిడ్డ, దేవుని ప్రవక్త అయినటువంటి యోహాను వారిపైన పగబడుతూ ఉంది. ఆ పగ పరాకాష్ఠకు చేరి తన కుమార్తె ఆ హేరోదు రాజుకి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రీతికరంగా తన పుట్టినరోజున నాట్యం చేయటం ద్వారా, అసలు ఇది పెద్ద ఘోరమైన పరిస్థితి. ఒక కుమార్తె వెళ్ళి తండ్రి ఎదురుగా, పెద్దనాన్న ఎదురుగా డ్యాన్స్ వేయడం, అందరి ముందు, అతిథులందరి ముందు, ప్రియా దేవుని బిడ్డలారా, దానికి ప్రతిఫలం ఒక నీతిమంతుని యొక్క మరణం. ప్రియా దేవుని బిడ్డలారా, మరణాన్నైనా అంగీకరించాడు కానీ రాజుగారు నేను నిన్ను మరి అలా హెచ్చరించడం తప్పేనండి, నువ్వు అధికారివి కాబట్టి నన్ను వదిలేయి అని అడగలేదు. నువ్వు రాజు అయితే నాకేంటి, నువ్వు రవణప్పు అయితే నాకేంటి, ఇది సత్యం, ఇది దేవుని యొక్క చిత్తం, నువ్వు పాటించాల్సిందే, నువ్వు రాజుగా ఉండి ఇలా అధర్మంగా జీవించకూడదు అని రాజుని హెచ్చరించాడు. తద్వారా ప్రాణాన్ని బలిగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ బాప్తిస్మ యోహాను వారు భయపడలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు మనం మన వ్యక్తిగత జీవితంలో, క్రైస్తవ జీవితంలో మన విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు, మన నీతికి పరీక్షలు ఎదురైనప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి. మన కష్ట నష్టాలని దేవునికి సమర్పించాలి. తద్వారా యోహాను వారికి లభించినటువంటి గొప్ప మహిమా కిరీటం మనకు కూడా లభిస్తుంది. పునీత యోహాను వారి ప్రార్థన సహాయమున దేవుడు మనందరి విశ్వాసాన్ని బలపరచునుగాక. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం.
నేను చేసిన కొన్నేళ్ళేగా కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని నన్ను నీదు అర్పణగా కరిగిపోని నన్ను నీదు అర్పణగా కరిగిపోని నా హృదయము నీకు అర్పణం నా జీవితం సహోదరి సహోదరులారా, మీరును నేను కలిసి అర్పించిన ఈ బలి సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు, తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. కరుణాసాగరులైన ఓ సర్వేశ్వర, మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణల ద్వారా ఎడారిలో ఎలుగెత్తి చాటిన స్వరము ప్రకారము మేము మా త్రోవలను తీర్చిదిద్దుకొని నీతియుక్తముగా జీవింతుముగాక. పునీత స్నాపకుడగు యోహాను వారు తన బోధలపై సొంత రక్తధారలతో శక్తివంతమైన సుస్థిర ముద్రను వేసెను. వారు బోధించి సూచించిన ధర్మ మార్గమందు మేము కూడా పయనించినట్లు దయచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిధి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునకు అగ్రగామిగా వచ్చిన పునీత స్నాపకుడకు యోహాన్నందు మేము మీ మహావైభవమును స్తుతించుచున్నాము. స్త్రీ నుండి పుట్టిన వారిలో అతనికి ప్రత్యేక గౌరవ స్థానము ఇచ్చి ప్రతిష్ఠించితిరి. మానవ రక్షణము సమీపించినదని గ్రహించి అతడు తన తల్లి గర్భంలోనే గంతులు వేసెను. అతని జననము ఎంతో ఆనందము కలిగించెను. లోక పాప పరిహారకుడైన దేవుని గొర్రెపిల్లను చూపగలిగిన భాగ్యము ప్రవక్తలందరిలో వారికి మాత్రమే లభించినది. అంతేకాక ప్రవహించు జలములలో పవిత్ర మనర్చుటకు జ్ఞానస్థాన ప్రదాతయ్యి క్రీస్తునకు ఆ జలముతోనే బాప్తీసం ఇచ్చెను. తుదకు తన రక్తమును ధారవోసి క్రీస్తుకు ప్రథమ సాక్షిగా ప్రధాన సాక్షిగా నిలచి ధన్యుడాయెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై ఇహమందు మేము మీ ప్రస్తుతి చేయిచు నిరంతరము మీ వైభవమును కీర్తించుట ఎట్లనగా. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు భూపరలోకముల్ నీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం, పావన దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు. ఓ ప్రభువా, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున
ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు నాదుని శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. చీలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలన్. చీలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడుము యేసయ్యా, నీదు బిడ్డలన్. ఇది విశ్వాస రహస్యము. మీరు మీ ఉత్తరాణమును చాటెదము, మీరు మరణం వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు ప్రభు మరణమును తానమును స్మరించుచు జీవితం వసూ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాము. మీ సముఖం నిలిచి మీకు సేవ చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు ప్రభు శరీర రక్తమునందు పాలి వారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలిన వారా ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా పావన జనకులైన ఫ్రాన్సిస్ పోపు గారిని, భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో కూడా నన్నను ఇక్కడ చేరిన మీ బిడ్డలమైన మా అందరినీ, మా కుటుంబములను, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, మీ కృప అత్యవసరమైన వారిని మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్తానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్యప్రకాశంలోకి చేర్చుకుంటూ మా అందరికీ దయచూపుడు. దేవుని కన్నెతల్లి యొక్క పరిశుద్ధ మరియమాతతోను, వారి మహావిరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోను, అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీత బాప్తిస్మ యోహాన్ వారితోను, పునీత చిన్నతేరేశమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవలు చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మయంపరచుదాము. మనందరం కలిసి త్రియేక దేవుని స్తుతించి మయంపరచుదాము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు వసగిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూషింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందు నెరవేరుడగా నానాటికి కావలసిన మాయను మాకు నీటికి అనుగ్రహింపుము మాయదాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అపులను మీరు మన్నించండి మాము శోధనయందు ప్రవేశింపనియక కీడులను మమ్మ రక్షించండి ఓ ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయా అనుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకున్నట్లు చేయుము మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని రెండవ రాకడను నిరీక్షించుచు ఉందుము నిరంతరము మీరే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు వసగుచు ఉన్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను అని మీ అపోస్తలతో పలికిన ప్రభువైన యేసువా మా పాపములను పాటింపక మీ స్త్రీ సవిశ్వాసను వీక్షింపు మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక మీ ఆత్మతోను ఉండనుగాక ఒకరికి ఒకరము సమాధానం తెలుపుకుందము సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గురిపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోకమేక పాపములను పరిహరించడి ప్రభు పునీత బాప్తిస్మ యోహాను వారికి ధైర్యాన్ని వసిగినటువంటి ప్రభు వేద సాక్షి కిరీటంతో వారిని అలంకరించిన దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభు వీరే ఈ ప్రభు ఇందుకు పిలువబడిన మనమందరము ధన్యులము మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రలను కాను కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు ప్రభు శరీర రక్తము నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక ఆమేన్ ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే జనులారా కరములు మార్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే జనులారా పరములు మార్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా రండి రండి వేగమే రండి 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 లోకొన రండి 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 వేగమే రండి 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 లోకొన రండి ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే జనులారా పరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా మధురమైన వరము ఇలా మనకు దొరికెనేడు మధురమైన వరము ఇలా మనకు దొరికెనేడు ఎదురు చూచు క్షణము ఆసన్నమాయే మనకు ఎదురు చూచు క్షణము ఆసన్నమాయే మనకు రండి రండి వేగమే రండి 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 లోకొన రండి 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 వేగమే రండి 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 లోకొన రండి ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే జనులారా పరములు మోర్చి స్థిరమును వంచి భక్తితో సాగుము మనసారా పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం బలి పూజలోని ఫలము ఘనమైన ప్రభుని త్యాగం మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం మనకై తనను తాను తగ్గి
అపహరణ కొరకు ప్రభువు సంగె పరమ భోజ్యం జైన పాపహరణ కొరకు ప్రభువు సంగె పరమ భోజ్యం భుజించు వారినెల్లా చేర్చును ప్రభుని రాజ్యం భుజించు వారినెల్లా చేర్చును ప్రభుని రాజ్యం రండి రండి వేగమి రండి 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 లోకొన రండి 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 వేగమి రండి 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 లోకొన రండి ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓచెనులారా కరములు మార్చి స్థిరమును వంచి భక్తితో సాగుము మనసారా ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓచెనులారా కరములు మార్చి స్థిరమును వంచి భక్తితో సాగుము మనసారా క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా చండి క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి దుష్ట చేతుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి రాచేయండి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మిమ్మును స్తుతించునుగాక ఆమేన్ పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లుగాను మన పీఠాధిపతుల తలంపులు నెరవేరినట్లుగాను మన విచారణ గురువు తలంపులు నెరవేరినట్లుగాను పరలోకమందుండ మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక నా నడికి కావలసిన మా ఇందము మాకు నేటికి అనుగ్రహింపుము మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి దేవప్రసాదం చేత నిన్న మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమునకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని సొత్తు అతడు హెచ్చింపబడవలెను నేను తగ్గింపబడవలెను అని బాప్తిస్మ యోహాను బదులు పలికెను ప్రార్థించుదము దయామయులైన ఓ ప్రభువా పునీత స్నాపకుడగ యోహాను స్వర్గపు జన్మదినమును కొనియాడుచున్న మాకు మీ కృపను ప్రసాదించుము మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదమును భక్తితో పూజించుచు దాని ఫలమును మేము సమృద్ధిగా అనుభవింతుముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండురుగాక మీ ఆత్మతోను ఉండురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు పునీత బాప్తిస్మ యోహాను వారి ప్రార్థన సహాయమున మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో
పాడి స్తుతించెదను నీవు చేసిన మేలులన్నీ బలి మరి తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము ఇన్నేళ్ళు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు నీ ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను కష్టాలలో నా కన్నీళ్ళలో నాకు తోడై నిలిచావు కష్టాలలో నా కన్నీళ్ళలో నాకు తోడై ఉన్నతమైన స్థితిని ఇచ్చి ఉన్నతునిగా నన్ను మలిచావు ఉన్నతమైన స్థితిని ఇచ్చి ఉన్నతునిగా నన్ను మలిచావు స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము ఘన స్తోత్రము నీవు చేసిన మేలులని మరి మరి తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో